ఎప్పుడైనా నిషేధి వేళల్లో ఆకాశాన్ని తదేకంగా చూసారా వెన్నెల గురిపించే జాబిలి మిణుకు మిణుకుమంటూ కనిపించే నక్షత్రాలు ఎక్కడో ఏదో తార రాలుతున్నట్టు చారలు విచిత్రంగా తోచే ఆకృతులు ఒకటేంటి ఖగోళంలో జరిగే వింతల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మీలో ఉందా పురోభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో మానవుడు రోదశీలో చేస్తున్న అద్భుతాలు మన మేధస్సుకి ప్రతీకలా నిలిచే ఉపగ్రహాలు స్పేస్ రోవర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇలా అన్నింటినీ తిలకించాలనుకుంటున్నారా అయితే త్వరలోనే ఆ అవకాశం మనకు కల్పించడానికి ప్రపంచ కుబేరులు అంతరిక్ష యాత్రలు చేస్తున్నారు అవేంటో ఇవాళ ఫోకస్లో చూద్దాం అంతరిక్షంలోకి తెలుగు తేజం దూసుకెళ్ళింది కల్పన చావ్లా సునీత విలియమ్స్ తర్వాత రోదశిలోకి ప్రయాణించిన మూడో భారతీయ మహిళగా తొలి తెలుగు మహిళగా శిరీష నిలిచింది ముప్పై నాలుగేళ్ల తెలుగమ్మాయి బండ్లా శిరీష ఆదివారం అంతరిక్షంలోకి ప్రయాణించింది వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన విఎస్ఎస్ యూనిటీ వ్యోమ నౌకలో ఆమె రోదస్లోకి దూసుకెళ్లింది అమెరికాలోని న్యూ మెక్సికో నుంచి ఈ ప్రయోగం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జన్మించిన శిరీష హ్యూస్టన్లో పెరిగింది అక్కడే విద్యను అభ్యసించి ఏరోనాటికల్ ఇంజనీర్ గా పనిచేస్తోంది వర్జిన్ గెలాక్టిక్లో ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ వ్యవహారాలు పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఆమె వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది బాల్యం నుంచి వ్యోమగామి కావాలనుకున్న శిరీష ఎట్టకేలకు ఆదివారం తన కలను నెరవేర్చుకోవడం విశేషం ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం తనకెంతో సంతోషంగా ఉందని శిరీష ట్విట్టర్లో చెప్పింది కల్పన చావ్లా సునీత విలియమ్స్ తర్వాత రోదశిలోకి ప్రయాణించిన మూడవ భారతీయ మహిళగా శిరీష చరిత్రలో నిలిచిపోయింది ఈ ప్రయాణంలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధినేత సర్ రిచర్డ్ బ్రాన్సన్ కూడా ఉన్నాడు ఈ ప్రయోగం విజయం తర్వాత వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ వ్యక్తులను అంతరిక్షంలోకి తీసుకెళ్లాలనేది వర్జిన్ సంస్థ ప్లాన్ అంతరిక్షంలో అడుగుపెట్టి చరిత్ర క్రియేట్ చేసిన తెలుగు తేజం వర్జన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ హోదాలో శిరీష ఈ స్పేస్ వాక్ చేయనున్నారు హ్యూస్టన్ లో పెరిగిన శిరీష పర్డ్యూ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ లో బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసింది జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది శ్రీషా అంతరిక్ష యానంపై కుటుంబ సభ్యులు బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అమెరికా నుంచి మనమ్మాయి స్పేస్ లోకి వెళ్లడం గర్వకారణం అంటున్నారు ఈ ప్రయోగం సక్సెస్ అవ్వాలని అమెరికా సౌత్ కరోలినా రాష్ట్రంలోని చార్లిస్టన్ హిందూ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్పేస్ టూరిజాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ పదిహేడేళ్లుగా ప్రయోగాలు చేస్తోంది కొన్ని ప్రయోగాలు విఫలమైన చివరికి రోదశలోకి వెళ్లే టెక్నాలజీని ఒడిసిపట్టింది ఇప్పటికే మూడు సార్లు స్పేస్ ఫ్లైట్లను ఆకాశంలోకి పంపిన ఈ సంస్థ తొలిసారి మానవ సహిత ప్రయోగానికి సిద్ధమైంది భూమి నుంచి స్పేస్ ఫ్లైట్ ని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఓ ప్లేన్ క్యారియర్ ను రూపొందించింది న్యూ మెక్సికో ప్రైవేట్ స్పేస్ పోర్ట్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది ప్లేన్ క్యారియర్ పదిహేను కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లాక నుంచి స్పేస్ ఫ్లైట్ వేరుపడుతుంది రాకెట్ లానే నిప్పులు చిమ్ముతూ పైకి దూసుకెళ్తుంది నిర్దేశిత ఎత్తుకు చేరుకున్నాక నిలువుగా వెళ్లే ఫ్లైట్ అడ్డంగా మారుతుంది ఆ సమయంలో ఇంజన్ ఆఫ్ అవుతుంది అక్కడ దానిలోని వ్యోమగాములు జీరో గ్రావిటీ అనుభూతిని పొందుతారు కొంత సమయం అంతరిక్షంలో ప్రయాణించి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది మొత్తం తొంభై నిమిషాల పాటు కొనసాగనుంది ఈ అంతరిక్ష యాత్ర వర్జన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు మరో ఐదుగురు ఆ వ్యోమ నౌకలో ప్రయాణించబోతున్నారు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు జెఫ్ బెజోస్ కంటే ముందే ఈ టీమ్ అంతరిక్షంలోకి ఎంట్రీ ఇచ్చింది రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళాక చివరి దశలో సొంత ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అంతరిక్ష ప్రయాణంలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ టికెట్ కొనుక్కొని యాత్ర చేస్తున్న ఒక ప్రయాణికుడిలా వ్యవహరించనున్నాడు భవిష్యత్తులో వెళ్లబోయే అంతరిక్ష పర్యాటకులకు ఆ యాత్ర జీవితకాల అనుభూతిగా మిగిలిపోయేలా చూసేందుకు అవసరమైన మార్గాలను ఆయన అన్వేషిస్తాడు ఈ యాత్రలో అందరూ సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత వర్జిన్ గెలాక్టిక్ ముఖ్య వ్యోమగామి శిక్షకురాలు మోసెస్ ది వ్యోమ నౌకలోని క్యాబిన్ పనితీరును పరిశీలించి భవిష్యత్తులో చేపట్టాల్సిన ఆధునికీకరణలను గుర్తించే బాధ్యత చీఫ్ ఆపరేషన్స్ ఇంజనీర్ కాలిన్ బెనెట్ ది వీరితో పాటు ఈ యాత్రలో ముఖ్య పైలట్ డేప్ మెక్కే పైలట్ మైఖేల్ మాసుకి పాలు పంచుకోనున్నారు వీళ్ల యాత్ర భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకానికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు చాలా మంది ఇప్పటికే వర్జిన్ గెలాక్టిక్ కు రెండు పాయింట్ ఐదు లక్షల డాలర్ల చొప్పున చెల్లించి తమ సీట్లను రిజర్వ్ చేసుకోవడం విశేషం రిచర్డ్ బ్రాన్సన్ తన ఈ కలల ప్రాజెక్టును ఇంతవరకు తీసుకురావడం వెనుక ఎంతో కృషి ఉంది స్పేస్ ప్లే తయారు చేయాలన్న తన కోరికను ఆయన నాలుగులో బయట ప్రపంచానికి చెప్పాడు రెండు వేల ఏడు నాటికి వాణిజ్యపరమైన స్పేస్ సర్వీసెస్ అందించాలని ఆయన ఆశించాడు కానీ సాంకేతిక అవరోధాల కారణంగా అది అనుకున్న సమయానికి సాధ్యపడలేదు రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రయత్నం విఫలమై స్పేస్ ఫ్లైట్ కూలిపోయింది అయినా అతడు వెనుకడుగు వేయలేదు తనకు చిన్నప్పటి నుంచి కూడా అంతరిక్షంలోకి వెళ్లాలన్నది కోరిక వచ్చే వందేళ్లలో లక్షల మంది ప్రజలు స్పేస్ లోకి వెళ్లగలిగేలా చేయాలన్నదే తన లక్ష్యమని బ్రాన్సన్ పలు సందర్భాల్లో చెప్పాడు ఈ విశ్వం అత్యద్భుతమైనది అంతరిక్షం అసాధారణమైనది ప్రజలు ఎందుకు అంతరిక్షంలోకి ప్రయాణించకూడదు ప్రజలు అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడి నుంచి అందమైన భూమిని చూడగలిగి తిరిగి భూమిని చేరుకోవాలని అందుకు తమ సంస్థ అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని చెప్పాడు